క్రోధ లోభ మోహ మద మాత్సర్యములకు హరిషడ్వర్గమును జయించిన మానవుడుండి కదా నాకు ప్రమత్తత. అంతియే కాదు, నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానీకమును క్రీడించి కప్పముల నెపమున బొక్కసములు నింపుకొనుతున్న ఈ చక్రవర్తుల సత్య సంధులు అదీనుగాక. పాప భూయిష్టమైన భూలోకము కాంత కనకములకు లోబడిని మానవుడు ఉండడు కదా. ప్రప్రథమముగా హరిశ్చంద్రుని మనమును ఆకర్షించుటకు శృంగార రూపురేఖా విలాసునికు మాతంగంగను సృజించదా. కన్యల మించిన అందాల రాశ్యకు నాచే సృష్టింపబడిన మాతంగ కన్యను కాదని హరిశ్చంద్రుడింకెందు పోగలడు సూచతగ. రాజ్య పాలనలో నిమగ్నుడైన హరిశ్చంద్రుని వేటకు రప్పించుటకు క్రూర మాయా మృగములను కూడా సృజించట. అయోధ్యాపురం ప్రజలను భయభ్రాంతులను చేసి ఈ క్రూర మృగముల చేయు అలజడి నాపుటకైనను అరణ్యమునకు చొచ్చిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమమునకు రాకమానడు. నేనిప్పుడు తదుపరి కార్యక్రమం ముగించుకొని రాబలేను.
లెక్కలేని రొక్కం అడిగి హరిస్థుతిని ఒప్పించుకొని చేతికిచ్చుకుంటే కాక ఇప్పుడు అతడి ఇక్కడికి వచ్చినట్లు పన్నుగడ పన్నినాడు అతని మనమును ఆకర్షింప శృంగార రూపురే కాదురా శ్రీకు మాతంగన కూడా సూచించింది. ఇన్ని నీవు కూడా అప్రమత్తుడవై గాయపడవు తెలిసినదా. గురుదేవ, ఏదో ఒక వ్యాసంగం వలన నా చదువు మాత్రము గ్రీష్మకాలం ఆపి జలంబు వలె దినదినము దినదినము అడుగంటుచులో కదా. అనుగ్రహించుడు దేవా.